ॐ कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेन अमरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेवसमुद्धितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति सर्वमेतदखिलं हे कृष्ण रक्षस्व माम् हे कृष्ण रक्षस्व माम् निगमकल्पतरोर्गलितं फलम् शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका CVR OM ప్రేక్ష మహాశయులకు నా నమస్సమాంజనులు. భాగవతామృతం శీర్షికలో 7వ భాగానికి ఈరోజు స్వాగతం. పరీక్షన్ మహారాజు దప్పిక కొని శమీక మహర్షి ఆశ్రమానికి వచ్చినాడు. వచ్చేసరికి శమీక మహర్షి ఆశ్రమం లోపల ఆయన సమాధి స్థితిలో ఉన్నాడు. మెల్లగుట చాలుంచి మేలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక ప్రాణమనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వేదుల పారనేక జాగరణాధిక స్థానత్రయము దాటి పరమమయుండెడి పదము తెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్తి విక్రయుండయ యతి దీర్ఘ జటలు తన్నావరింప అలఘు రురుచర్మధారి అయ్యలరుచున్న తపసి పొడుగని శోషితతాలుడగుచు ఎండి తడి లేక కొత్తుక నెలగుడిండ మంద భాషలనిట్లను మనుజ విపుడు. ఆయన శమీక మహర్షి పరిపూర్ణమైనటువంటి సమాధి స్థితిలో ఉన్నాడు. ఆయన జటలు ఆ జడలు అవి ఇవి అన్ని పూర్తిగా పద్మాసనం వేసుకొని కళ్ళు అర్ధనిమిత్ర నేత్రుడయ్యి సమాధి స్థితిలో ఉండి ఈ పరీక్షన్ మహారాజును ఆయన గుర్తించడం లేదు. ఎందుకంటే ఆయన స్పృహలో లేడు. పరీక్షిత్తు ముని వద్దకు వచ్చి దాహము కొరకు నీరు అడిగెను సమాధిలో నాశమేకుడుండి సమాధానము చెప్పకపోయెను. నీళ్ళు అడిగండి, అడిగితే సమాధానం చెప్తలేడు ఆయన. ఎందుకునంటే దప్పిక కొన్న రాజుకప్పుడు చాలా కోపం వచ్చింది, ఆగ్రహం వచ్చింది. వచ్చేసి ఏం చేసిండు, ఏమి ఎప్పుడు ఎవ్వరిపైన కూడా కలగని మాత్సర్యము కోపము వచ్చేసింది. ఎందుకు వచ్చింది అని అంటే ఆయన ఆ రోజు పెట్టుకొని వచ్చినటువంటి కిరీటం ఏదైతుందో జరాసంధుడిది. ఆ జరాసంధుని కిరీటాన్ని అక్కడ పాండవ కౌరవ యుద్ధం జరిగినప్పుడు అనేకమైన కిరీటాలు ఆభరణాలు అన్నీ యుద్ధరంగంలో పడిపోతే అవన్నీ బంగారి అవన్నీ ఏరుకొని వచ్చి గోదాంలో పడేస్తారు కదా, అందులో అంటే తనకు తోచినది ఏదో పెట్టుకొని వస్తాడు ఆయన. ఆ తోచింది ఏదో పెట్టుకొని రావడం లోపల ఆ జరాసంధుని కిరీటం పెట్టుకొని వచ్చాడు ఆయన. పెట్టుకొని వచ్చేసరికి ఆ ఎవరి వస్తువులు మనం ఇంకోరి వాడడం లోపల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకునంటే వాడి గుణగణాలు ఎటువంటి, వాడు మంచివాడేనా చెడ్డవాడా దుర్మార్గుడా, వాని వస్తువు మనం వాడుతున్నాం, వాడి షర్ట్ ఒకటి మనం వేసుకున్నట్టు వాడి భావాలు కూడా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ జరాసంధుని కిరీటం పెట్టుకోవడం వల్ల జరాసంధుని భావాలు ఆయనకు వచ్చేసినాయి. జరాసంధుడు దుర్మార్గుడు, ఆ దుర్మార్గ భావం వచ్చింది. అట్లా ఇంకొకటి బంగారంలో కలిపురుషుడు ఉంటానని ఆ వాగ్దానం చేసిండు. ఆయన ఒంటి నిండా బంగారం ఉంది కాబట్టి ఆ కలిపురుషుడు ఆయనకు అనేకమైన ఆగ్రహం ఈర్ష అసూయ ద్వేషం అన్నీ తెప్పించాడు. అంతకుముందు అసలు ఏమి నిర్మలమైన మనస్సు పరీక్షిత్ మహారాజుది. అటువంటప్పుడు
ఇతను నిజంగా తపమే చేస్తున్నాడా లేకుంటే దొంగ వేషం నటిస్తున్నాడా ఈ శమిక మహర్షి అనే అనుమానం వస్తుంది. చక్రవర్తినే తిరస్కరిస్తాడా ఏమిటిది? పరీక్షత్తుకు అవమానం కలిగింది. అప్పుడు ఇప్పుడు ఈ మున్ని ఏమి చేయునని సమీపములో చచ్చిపడియున్న ఒక సర్పమును వింటితోగొనే లేవనెత్తి ముని మెడలో వేసెను. ఒక చక్రవర్తి చేసే పని చేయలేదు ఆయన. ఒక చక్రవర్తి తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఒక చిన్న పిల్లవాడు ఒక పిచ్చివాడు చేసే పని చేసిండు. ఏమిటి? ఒక పామును తెచ్చిండు, ఆయన ఆ యొక్క శమిక మహర్షి మెడలో వేసిండు. అటువంటి రాజుని హస్తునికి వెళ్ళిపోయిండు ఈ శమిక అని పుత్రుడు శృంగి. అపారమైన తేజస్సాలి, అపారమైన తేజస్సాలి, తేజవంతుడు. ముని బాలకులతో ఆడలాడుతూ తండ్రి వద్దకు అతడు వచ్చేసాడు. వచ్చేసరికి తండ్రి మెడలో ఏమున్నది? పాము ఉన్నది. ఆ పామును చూచిండు. ఈ పని ఎవరు చేసిండ్రు అని చెప్పి మహాకోపానికి వస్తాడు. పరీక్షిత్ అనే కళ్ళు మూసుకొని యోగంలో తెలుసుకునే వరకు పరీక్షిత్ చేసిండని తెలుసుకుంటాడు. శృంగికి అపారమైనటువంటి ఆగ్రహం వస్తుంది. రాజులకు ఇంత కండకవరమా, బ్రాహ్మణులంటే ఇంత చులకనా, వీడి పని నేను పడతాను అని చెప్పి శృంగి అనుకుంటాడు. అనుకొని ఓడక్క వింటి కోపున మృతోరగమాంగుని తెచ్చి మారుమాట ఆడకయున్న మజ్జనకు అంతతలంబున పెట్టి దుర్మద క్రీడ చరించు రాజు హరకేశవులడ్డిననైన సచ్చుబో ఎడవనాడు తక్షక పనేంద్ర విషానలయేతి సంహతి. దుర్మార్గుడైనటువంటి ఆ రాజు మా నాన్నగారు తపస్సు చేసుకుంటూ ఉంటే పామును తెచ్చి మెడలో వేస్తాడా, వీడికి ఇంత కవరమా, కండకవరమా రాజులకు, అయినా బ్రాహ్మణులంతే అంత ఇంత చులకనా వీళ్ళకు అని చెప్పి ఏమన్నాడు. ఏడవ రోజు, ఇప్పటికి ఈ పాము వేసినటువంటి ఏడవ రోజు తక్షకుడు అనేటువంటి పాము కుట్టి మరణించునుగాక అని చెప్పి చెప్పించేశాడు. వెంటనే శృంగికి కౌశికీ నదికి, శృంగి కౌశికీ నది వెళ్ళి ఆచమనం చేసి నా తండ్రి ఈ విధమున మా అవమానించినటువంటి రాజు నేటికి ఏడవ నాడు తక్షసర్పం కాటు గురి అయి మరణించునుగాక అని చెప్పి అంశు కఠోర శాపం పెట్టి ఆశ్రమంలోకి వచ్చి పెద్ద పేటన ఏడవ సాగిండు. ఏడుస్తున్నాడు, కొడుకు దుఃఖము విని శమేకుడు కొంతసేపటికి కళ్ళు తెరచెను తన మెడలోనే సర్పశబమును ఉండుట చూసి తీసివేసెను. తదుపరి జరిగిన వృత్తాంతం అంతా గుణకుమారుని అడిగి తెలుసుకున్నాడు. పుణ్యాత్ముడు చక్రవర్తికి ఇచ్చిన శాపం విని చాలా బాధపడ్డాడు. వారి, నువ్వు చక్రవర్తికి ఆ శాపం ఇచ్చేది కాదురా, ఆయన చాలా ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు ఆయన అని చెప్పి ఎటువంటి వాడు ఉంటే, ఒకవేళ రాజే లేకున్నట్టుంటే మనం ఏమవుతాం, మనం చాలా ఇబ్బందుల పాలవుతాం ప్రజలమంతా. పాపంబుని చేత ప్రాపించ మనకేంక రాజు నశించిన రాజ్యమందు బలవంతుడగు వాడు బలహీను పశుధార హయసువర్ణాదుల అపహరించు జారచోరాదులు సంచరంతురు ప్రజకన్యోన్య కలహంబుల అతిశయులు వైదికంపై ఉన్న వర్ణాశ్రమాచార ధర్మ వెంచుకలేక తప్పిపో అంత మీద లోకులు అర్ధకామంబుల తగిలి చర్యాపధరణియల్ల వర్ణ సంకరములు వచ్చుటమా మర్కట సారమేయ కులము మేరపుత్ర. వారి బిడ్డ, చాలా పాపం చేసినవరా నువ్వు. రాజుగారికి ఆ విధంగా శాపం ఇచ్చేది కాదు. గుర పాపమును చేసి తెవి పుత్ర విష్ణు అంశ సంభూతుడు రాజు రాజు తేజమే మనకెప్పుడు రక్ష పరమ భాగవతుడా పరీక్షిత్తు. భగవతోత్తముడు ఆయన రాజు, చాలా మంచివాడు, ధర్మాత్ముడు. అటువంటి వాడికి మనం శాపం ఇచ్చాడు పనికిరాదు. అశ్వమేధము చేసిన వాడు ధర్మమూర్తి రాజశ్రేష్ఠుడు ఏదో చిన్న పొరపాటు కొరకు
దారుణ శాపం పెట్టవచ్చునా. చిన్న పొరపాటు చేసిండు, ఆ చిన్న పొరపాటు కొరకు పెద్ద అంత గొప్పనైనటువంటి శాపాన్ని మనం ఎట్లా పెట్టినవరా నువ్వు, చాలా తప్పు కదా అని చెప్పి అంటాడు. అని కుమారుడు నిందించినాడు. భగవద్భక్తుడు ఆ పరీక్షిత్తు శక్తివంతుడై ఉండి కూడా మళ్ళీ నీకు ప్రతిశాపం ఏమి ఇవ్వలేదు, అది నువ్వు చాలా సంతోషించు. శృంగి జరిగినటువంటి చేసినటువంటి మహాపరాధం ఆ భగవంతుడే క్షమించుగాక, కాకని పరీక్షిత్తు చేసిన తప్పును మనసున ఉంచగా ఊరకున్నాడు. ఆ యొక్క ఆ పరీక్షిత్తు తెలిసింది, తెలిసి ఆ శృంగి చేసిన తప్పును భగవంతుడే చూసుకోవాలి అని చెప్పి తాను క్షమించగా ఓర్పుతోటి ఉన్నాడు. హస్తిన చేరిన పరీక్షిత్తప్పుడు అశాంతితోడు అలమటించిపోయిండు. శృంగి చేసిన శాపాన్ని విని అపరాధాన్ని తోచి చాలా కుంగిపోయిండు ఆ పరీక్షిత్ పాపం. ఏటికి రేట్ బేటబోయితి మునీంద్రుడు గాఢ సమాధి నుండగా నేటికి తద్భుజాగ్రమున చేసి సర్పశివం బుదెచ్చి నేడేటికి పాప సాహసములి క్రియ చేసి దైవయోగమున్ దాటగరాదు వేగిరమ మధ్యముకేడు జనంచు ఘోరమే. ఇప్పుడు అనుకుంటున్నాడు ఆయన పాపం, ఈవిడ అయ్యో నేను ఎందుకు వేటగాని పోయినా, పోయిన వాడిని పోయినా కదా, ఆ శా దప్పికయింది, ఎక్కడో కులంలో అక్కడో ఎక్కడో పోయి వెతుక్కొని తాగితే అయిపోవు కదా, ముని ఆశ్రమానికి ఇవ్వాల్సి వచ్చింది, పోయినవాడిని పోయినా ఎందుకు. ఆ చిన్న పిచ్చి పని, ఒక చిన్న పిల్లవాడు చేసేటువంటి పిచ్చి పని చేసిందే నేను, ఎంత తప్పు చేసిన నేను అనని పాము విషాగ్నికిలముల ప్రాణములేగిన నేగుగాక ఈ భూమియు రాజ్యభోగములు పోయిన ఇప్పుడు పోవుగాక సౌదామని బోలు జీవనము తథ్యముగా తలపోసి ఇంక నేమని మారుదిట్టుదు మునీంద్ర కుమారుని దుర్నివారకును. ఆ పాము వచ్చి నన్ను కరిచినా పెద్ద బాధ లేదు, పోతే చనిపోతే పోతుండొచ్చు, నాకేం ఇబ్బంది ఏం లేదు. జాతశ్రీ ధ్రువ మృత్యు, మరి ఉన్నటువంటి వాడు ఎవడు కూడా మరణించక తప్పదు, ఏనాడో నాడు పోవాల్సిందే. కానీ నాకు ఈ రకంగా ఈ విధంగా నాకు రాసిపెట్టినది, ఏం చేద్దాం. కానీ ఆ భూమి రాజ్యభోగాలు అన్నీ పోయినా సరే, కానీ తథ్యంగా ఏమిటేనంటే నిజంగా కూడా ఏమని ఆ మునీంద్రకుడిని ఏమని నేను శాపం పెట్టాలి, పెట్టకూడదు పోనే అని చెప్పి అనుకోని ఏం చేసిండు, ఓపిక లేక తెచ్చి మహోరగమున్ కొన్ని తెచ్చి కోపినే తాపసు నోపుపై నెడిన దారుణ చిత్తుడమత్తుడా మహాపాపుడ మేరు పాప తృణపానకు భూతం లుత్తములయ్యలార నా పాపము వాయు మార్గము కృపా పరుడార విధించి చెప్పరే. నేను ఓర్పు లేక అసూయతోటి ఈర్ష్యతోటి ద్వేషంతో డంభంతోటి దర్పంతోటి ఇవన్నీ ముడించినటువంటి అహంకారంతో నేనేం చేసినంటే ఆ చిన్న ఒక పెద్ద, అది చిన్న తప్పే కానీ అది చాలా పెద్ద తప్పు, ఒక చచ్చిపోయినటువంటి పామును తెచ్చి నేను చేసిన ఎట్లాగూ నేను ఒక శాపానికి గురి అయిపోయినా అయిపోయింది నా పని, ఎట్లాగో 7వ రోజు నేను చనిపోతా, తక్షకుడు అనేటువంటి పాము వస్తుంది నన్ను కలుస్తుంది నేను చచ్చిపోతా. కానీ ఈ లోపల ఏదైనా మధ్య మంచి మార్గం ఉంటే నేను అయ్యలారా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆయనే ప్రార్థన చేస్తున్నాడు. అయిన పరీక్షిత్తు దుఃఖించలేదు, రాజభోగం వస్తుండే నాకు ఈ తప ఈ యొక్క శాపం విరక్తి కలుగుతుంది, మోక్ష మార్గాన్ని వెతుక్కుంటాను అని అనుకున్నాడు. అనుకుని ఏం చేసిండు, శ్రీమన్నారాయణుని పాదముల శరణాగతినే పొందుదు ననుచు సర్వభోగాలు మోహాలన్నీ సర్వబాధములు తెంచుకున్నాడు. నారాయణుడి యొక్క శరణాగతి పొందాన్ని సర్వభోగాలు పాపాలు అన్ని సర్వబంధాలన్నీ తెంచుకున్నాడు. భక్తితోడ భగవంతుని తలుచుకుంటూ
విష్ణుపాదంలో ఉద్భవించినటువంటి పరమ పావనమైనటువంటి ఆ గంగా ఒడ్డుకు పోయి ప్రాయోపవిష్టుడై ఉన్నాడు. అప్పుడు ఆ గంగను చూచిండు. చూసి, అమ్మా అమ్మా నిన్ను చూచిన నరుబొమ్మ ఆయన్ని ముక్తి కడకు బుత్తువట కృపంలెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురుగా రంగ నాకెదుర గంగ రమ్యతరంగ అప్పుడు అమ్మా గంగాతల్లి నీ దగ్గరికి వచ్చిన నేను ప్రయోపవిష్టం అయిపోయినా వారం రోజులు ఇక్కడనే ఉంటా ఎందుకంటే వారం రోజులు నెలలో నేను మరణిస్తా రోజు నీ స్నానం చేస్తాను నాకు మోక్షం వస్తుంది అని చెప్పి అమ్మా రా నన్ను ఉద్ధరించవమ్మా అని చెప్పి గంగానదిని ప్రార్థిస్తున్నాడు. తీర్థయాత్రలు చేయుచు అప్పుడు ఈ లోకాన్నే పవిత్రపరచే మహానుభావులు బ్రహ్మ ఋషుల దేవర్షులు వచ్చిరి అక్కడికి. బ్రహ్మర్షులు దేవర్షులు అందరూ కూడా ఆ పరీక్షణ మహారాజు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చేసిండు. ఎవరెవరు వచ్చిండు? అత్రి వచ్చిండు, చవరుడు వచ్చిండు, వశిష్ఠుడు వచ్చిండు, అంగిరసుడు వచ్చిండు, అగస్త్యుడు వచ్చిండు, ఆర్ష్ణుడు వచ్చిండు, మేధావతి దేవరుడు వచ్చిండు, గౌతముడు వచ్చిండు, మరియు మైత్రేయుడు వచ్చిండు, ఇద్మవాహనుడు వచ్చిండు, ఇంద్ర ప్రముదుడు వచ్చిండు, వ్యాస మహర్షి వచ్చిండు, నారద మహర్షి కూడా వచ్చిండు, మొదలైన వారందరూ కూడా అక్కడికి చేరిండు. ఆ పరీక్షిత్ మా మహారాజు యొక్క ఏడు ఆ చక్రవర్తి 7 రోజుల్లో చనిపోతున్నాడు, శాపానికి బదు ఇదైపోయి అని చెప్పి అందరూ చూడటానికి, సానుభూతి పొందడానికి, సానుభూతి తెలపడానికి అందరూ వచ్చేసారు అక్కడికి. పరీక్షిత్తపుడు మునులందరికీ భక్తితోడ ప్రణమిల్లి పూజించి ఉచితాసనముల కూర్చుండబెట్టి అంజలి ఘటించి ప్రార్థించినాడు. మహాత్ములారా నా పూర్వ పుణ్యావశమున మేరిటు దయచేసి తిరి క్షత్రియ కులమున పుట్టితి నేను మీ అనుగ్రహము చేత దాసునికి. అందరి సాష్టాంగ నమస్కారం చేసి శరణాగతి పొంది, అయ్యా మీ యొక్క అనుగ్రహం చేత నన్ను ఉద్ధరించండి, క్షత్రియ కులంలో పుట్టిన నేను మీ అనుగ్రహం చేత ఈ దాసుని ఉద్ధరించండి, భక్తి జ్ఞానం అలవడినాయి, విషయ వంచనను విడుచుకుంటకు ఎంతకాలం ప్రయత్నించినా కూడా ఇంతవరకు సాధ్యం కాలేదు, కానీ ఇప్పుడు చివరికి బ్రాహ్మణ శాపరూపాలనే శ్రీహరి నన్ను అనుగ్రహించాడు, ఈ శాపం వలన నాకు వైరాగ్యం వచ్చింది, శ్రీహరిని శరణాగతిని పొందినాను నేను, మునిశాపంలో వచ్చిన తక్షకుడు కాటువేసి నన్ను బాధ నాకేం బాధ లేదు, మీ అందరికీ ప్రణమిల్లుతున్నాను, అవసాన కాలం ముందున నాకు విష్ణు కథలను వినిపించేటువంటి ముందే జన్మనెత్తిన ఏ జన్మనెత్తిన కూడా భాగవత సేవ భక్తి భగవద్భక్తి సేవ సదా కలుగునట్లు నాకు అనుగ్రహించండి తండ్రి అని స్వామి అని చెప్పి ఆ యొక్క మునులను ప్రార్థిస్తున్నాడు ఆ పరీక్షిత్తు. ఉరగాదేశు విషానలమునకు మే నొప్పంతు శంకింప ఈశ్వర సంకల్పము నేడు మానదు భవజన్మంబు భవిష్యత్ జన్మ జన్మంబులం హరిచింతారతియం హరిప్రణతి భాషాకర్ణనాసక్తియం హరిపాదాంబుజ సేవయం గలుగ మీరర్ధిం ప్రసాదింపరే అర్ధిం ప్రసాదింపరే. యక్షకుడి యొక్క విషయానికి నేను మరణిస్తాను, నాకు అర్థమైపోయింది, నాకేం బాధ లేదు, కానీ ఈ యొక్క 7 రోజుల లోపల మీరు భగవత్ కథలను నాకు వినిపించి భవిష్యత్ జన్మం లోపల ఉత్తమ జన్మాలైనా లేకుంటే మోక్షమైనా వచ్చేటువంటి ఏర్పాటు మీరు చేయండి అని ప్రార్థిస్తున్నారు. పరీక్షిత్తర పాలన చేసి రాజ్యభారాన్ని తన కుమారుడు జనమేజయునికి అప్పగించాడు. పావన గంగా తీరం వెళ్ళిండు, తూర్పు కొనలుగా దర్భపరుచుకున్నాడు, ఉత్తర దిశలుగా కూర్చుండి ఉన్నాడు, వేష దీక్షను పూనుకున్నాడు. పూలవాన కురిసింది, దేవతలు గంధర్వులు కిన్నరులు అందరూ కూడా పుష్పవర్షం కురిపించాయను. మహర్షులంతా మహారాజును పలు విధములుగా ప్రశంసించిరి ఆయన దేహ త్యాగము వరకు అచటుండాలని నిర్ణయించిరి. అక్కడ దేహత్యాగం వరకు ఇక్కడనే ఉండాలి అని నిర్ణయం చేసుకున్నారు. మహర్షులంతా కూడా అక్కడ ఆయన బడి వచ్చేసారు, అక్కడ ఆయనతోటి కూడా ఉన్నారు. అప్పుడు వ్యాసపుత్రుడు మహాయోగి అయినటువంటి శ్రీశుకుల వారు భూమండలం అంతా సంచారం చేసుకుంటూ యాదృచ్ఛికంగా అక్కడికి వచ్చాడు. అనుకోకుండా అక్కడికి
వచ్చిండు. చూడండి పరీక్షణ్ మహారాజు యొక్క అదృష్టం. పాము చచ్చిన శవాన్ని వేసి శాపాన్ని పొందినటువంటి పొందడము దురదృష్టము అని మనం అనుకుంటే అది మోక్షానికి దారితీసేటువంటి అదృష్టంగా మారింది ఆయనకు. ఆ శుకయోగేంద్రుడు అక్కడికి వచ్చిండు. 16 వయసు ఉన్నటువంటి అవధూత శుకును చూసి మురుడంతా కూడా లేచి ఎదురుగా వెళ్ళి నమస్కారం చేసిండ్రు. అందరికి స్వాగతం పలికిండు, ఆయనకు స్వాగతం పలికిండ్రు. తలవని తలంపుగా విచ్చేసినటువంటి ఆ యొక్క శుకుడు, శుకుని శ్రీశుకుని చూసి పరీక్షిత్ అప్పుడు పరమభక్తితో నమస్కరించిండు. సర్వ విధములా పూజ చేసిండు ఆయనకు. చేసేసినాక శుకయోగేంద్రుడు అక్కడ చేరిన బ్రహ్మ ఋషి రాజ ఋషి దేవ ఋషి సభామాధ్యమున్న గ్రహ నక్షత్ర రాశిలో చంద్రుని వలె ఉన్నాడు. ఆ శుకవర్షి అక్కడ చేరిండు. ఆ బ్రహ్మర్షులు దేవర్షులు రాజర్షులు అందరూ అక్కడ చేరిండ్రు. ఉండేసరికి అప్పుడు నక్షత్రాలలో చంద్రుడు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా ఆ యొక్క శుక మహర్షి ఉన్నాడు. పరీక్షిత్తవుడు పరమభక్తితో ప్రణమిల్లి అతని శుకునితో అన్నాడు, బ్రహ్మర్షి మీ దర్శన భాగ్యము మహాయోగులకు కూడా దొరకది. అట్టి మీరు నేను కోరకుండారే నేను అతిథి, మాకు అతిథిగా మీరు మాకు రావడమే మా పూర్వజన్మ పుణ్యము. అప్పుడు పరీక్షిత్ మహారాజు, శుకయోగేంద్రుని స్వామి మీరు సమయానికి వచ్చిన నన్ను ఉద్ధరించడానికి కర్తవ్యము తరుణోపాయము తత్వోపదేశము చేయండి అని ప్రార్థించగా పరీక్షిత్ అప్పుడు 7 నీకు భాగవతం చెప్తాను, భాగవతం చెప్తే నీకు సాక్షాత్తు జన్మరాహిత్యము కలగడమే కావడం మోక్షం కూడా మీకు వస్తుంది అని చెప్పి చెప్తానమాట శ్రీశుకులు. అవసానమున్న హరిభక్తి ఒకటి హరినామా సంకీర్తనం ఒకటే మోక్ష సాధమని తెలిపినవారు.